దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రికవరీ రేట్ కూడా దాదాపు 90% గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత్లో గడిచిన 24 గంటల్లో 53370 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 650 మంది వైరస్ సోకి చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 78,14,682కు చేరింది. 117,956 మంది వైరస్ కు బలయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 8.71% తగ్గింది. తాజా లెక్కల ప్రకారం రికవరీ రేటు 89.78% ఉంది. వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో 680,680 మంది చికిత్స పొందుతూ ఉండగా ఇప్పటివరకు 70,16,046 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో కొత్తగా 3,342 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య పెరిగింది. కొత్తగా 22 మంది వైరస్తో చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 804,26 చేరింది. ప్రస్తుతం 31,469 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 74,919 మందికి కరోనా పరీక్షలు చేశారు. తెలంగాణలో కొత్తగా 1273 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 5 మంది వైరస్ కాటుకు బలయ్యారు. కరోనాతో ఇప్పటివరకు తెలంగాణలో చనిపోయిన వారి సంఖ్య 1303కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 230,274కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 19,937గా ఉంది.